నాకు అబద్ధాలు చెప్పడం చేత కాదు, నాకు ఆర్థిక బలం లేదు, అంగబలము లేదు, నాకు మీడియా లేదు, సోషల్ మీడియా లేదు. వచ్చే సెప్టెంబర్ నాటికల్లా విశాఖపట్నానికి కాపురాన్ని విశాఖపట్నంలో కాపురం పెడతానని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లాలో శుభాషితాలు వల్లించడం జరిగింది. ఇవి ఎలా ఉన్నాయంటే ఆయన వ్యాఖ్యలు బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లున్నాయి. అబద్ధాలు చెప్పడం నిత్య కృత్యమైపోయింది. అబద్ధాలు జగను కవల పిల్లలుగా తయారయ్యారు. సత్యహరిశ్చంద్రుడు కూడా నాకు సాటి రాడు సరి రాడు అని మళ్ళా పోజులు కొడుతూ ఉంటాడు ముఖ్యమంత్రి. ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తున్నాడు. ఎన్నికల ముందు ఏం చెప్పాడు, నేను తాడేపల్లిలో అమరావతి ప్రాంతంలోనే ఇల్లు కూడా తీసుకున్నాను, నేను ఇక్కడనే కాపురం ఉంటానని చెప్పాడు. ఇప్పుడేమో విశాఖపట్నానికి కాపురాన్ని మారుస్తాడట. పోలవరానికి సంబంధించి ఇది కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలి, చంద్రబాబు నాయుడు కాసుల కకుర్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది, మేము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాసుల కకుర్తి కోసం మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. రైతుల విషయంలో అబద్ధాలు, ఉద్యోగుల విషయంలో అబద్ధాలు, నిరుద్యోగుల విషయంలో అబద్ధాలు, ప్రతిదీ అబద్ధమే. ఈయన బీదవాడట. ఇది ఒక విచిత్రమైనటువంటి వ్యాఖ్య. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో వాళ్ళ 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారము వాళ్ళ ఆస్తి విలువను ఏడీఆర్ అనే ఒక సంస్థ నివేదిక తయారు చేసింది. ఆ నివేదిక ప్రకారంగా ఈ 30 మందిలో అత్యంత ధనవంతుడు జగన్మోహన్ రెడ్డి. ఈయన ఆస్తిపాస్తుల విలువ 510 కోట్లు. మిగతా 29 మంది కలిపినా కానీ ఆయన కంటే తక్కువగా ఉంది. ఇది 2019 నాటికి. ఈయన వల్ల భేదపడట. ఈయనకు మీడియా లేదట. సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఆయనయే అని అందరికీ తెలుసు, కానీ మీడియా లేదని అబద్ధాలు చెప్తాడు. తర్వాత పాలనా వికేంద్రీకరణ కోసం విశాఖపట్నంలో కాపురం పెడతాడట. ఏమిటి పాలనా వికేంద్రీకరణ అంటే, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లకు విధులు నిధులు అధికారాలు బదిలీ ఇస్తే అది పాలనా వికేంద్రీకరణ. అంతే తప్ప ముఖ్యమంత్రి వచ్చేసి తాడేపల్లిలోనో విశాఖపట్నంలోనో జెరూసలంలోనో చెంచల్గూడలోనో కాపురం పెడితే అది పాలనా వికేంద్రీకరణ అనిపించుకోదు. కాబట్టి నీ యొక్క అబద్ధాలు ఒకసారి నమ్మి ప్రజలు మోసపోయారు, ఇంకా ప్రజలు నమ్మే